పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోన్న తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని నందినగర్ లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల పొత్తులపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పొత్తు కుదిరితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. కాగా నాగర్ కర్నూల్ సీట్ ను బీఎస్పీకి బీఆర్ఎస్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోన్న తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, అంటే ఇక్కడ కలవడం మాత్రమే కాదు నాగర్ కర్నూల్ టికెట్ ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది కేసీఆర్. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ కుమార్ కేసీఆర్ నివాసంలో ప్రస్తుతం సమావేశపడుతోంది. ఎంపీ స్థానం నుంచి బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేస్తారన్న ప్రచారం మొదటి నుంచి ఉంది. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించే అవకాశం, అంటే వీరిద్దరి మధ్య సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించే అవకాశం ఒక కులికొచ్చినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం ఆర్ఎస్ ప్రవీణ్ స్వస్థలం కింద వస్తుంది. ఆయన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అక్కడ ఆయన లోకల్ కాబట్టి ఆయన మొన్న ఎన్నికల్లో నాగర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు సీట్ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా ప్రవీణ్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మరి పార్టీకి సంబంధించిన జాతీయ పార్టీ బీఎస్పీ అనేది అధినాయకత్వం యూపీలో బలంగా ఉంటుంది. మాయావతి పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షురాలు ఆమె డైరెక్షన్ లో వెళ్లి కలిశారా లేకపోతే ఈయన పర్సనల్ గా వెళ్లి కలిశారా, కేసీఆర్ ఆయన ఆహ్వానించారనేది సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రవీణ్ కేసీఆర్ గెలవటం అనేది రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ అంతకుముందు బీఎస్పీలో ప్రవీణ్ చేరినప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు, ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ నుంచి పర్సనల్ గా చాలా ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా ప్రజల్లో అవన్నీ కూడా ఉన్న మధ్యలో ఉన్న టైంలో మళ్ళీ ప్రవీణ్ కేసీఆర్ ని కలవటం, కేసీఆర్ కూడా ఆయన సాధారణంగా ఆహ్వానించడం అనేది ప్రజలకి ఒక ఇంత ఆశ్చర్యంగా కలుగుతుంది. ప్రవీణ్ మరి నిజంగానే బీఆర్ఎస్ తప్పడుతోనే ఎంపీసీ కూడా చేస్తారా, లేకపోతే వేరే క్యాండిడేట్ ని నాగర్ కర్నూలు నిలబెట్టి ప్రవీణ్ ఆయన తప్పుడు చేస్తారా, లేకపోతే ప్రవీణ్ ఒంటరిగా డిప్యూటీ ఇప్పుడు చేస్తారనేది ఆయన బయటకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏమైనా కూడా ఈ ప్రవీణ్ కేసీఆర్ కలవడం అనేది రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా పెద్ద చర్చ జరుగుతుంది. యామిని రైట్ వాసు, థ్యాంక్ యూ.